ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? ఈ పునరుద్ధాన దినాన దేవుడు మరలా మనకు అవకాశం ఇచ్చినందుకు దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ ఘనత. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానాంశాలకు వెళ్దామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి మీ బంగారు పాదములకు వందనములు దేవా. తండ్రి, పునరుద్ధాన దినాన్ని తండ్రి మరలా మాకు ఈ అవకాశాన్ని తండ్రి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి దేవా మా జీవితాలతో ప్రభువా మిమ్మల్ని ఆరాధన చేసే భాగ్యము తండ్రి మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు దేవా. నేను నిజమైన ఆరాధన ఏంటో తను ప్రభు నువ్వు మాకు తెలియజేసావు కాబట్టి ప్రభు ఆత్మతో సత్యముతో ఆరాధించడము నాయన, మా యొక్క జీవితాలను మీకు సమర్పించడము తండ్రి దేవా. అలాంటి ఆరాధన ప్రభు ప్రతి ఒక్కరు కూడా ప్రభునైనా చేయాలని, వారికి ఉంటున్న సమస్తమును తండ్రి ప్రభు విడిచిపెట్టి ఈ యొక్క 2020లో జరిగిన ప్రతి కార్యములను తండ్రి ప్రభు పాతరోత కార్యములను విడిచిపెట్టి తండ్రి ఇప్పటికైనా ప్రభు నాయన మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే గొప్ప ధనత దయచేయండి దేవ. నైనా గొల్లలు ప్రభు నైనా మీ యొక్క శుభవర్తమానం వినినప్పుడు వాళ్ళ సమస్తమును విడిచిపెట్టి తండ్రి ప్రభు నైనా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభు నైనా మిమ్మల్ని ఘనపరుస్తూ వచ్చారు ప్రభు. అలాగనే తండ్రి మేము కూడా ప్రభు నైనా వేటిని విడిచిపెట్టాలో ప్రభు, వేటిని తన ప్రభునైనా పట్టుకోవాలో ప్రభు మీరు మాకు స్పష్టంగా మీ లేఖనములు రాసి ఉంచారు. కీడుని విడిచిపెట్టి చెడుని విడిచిపెట్టి మేలైన దాన్ని ఎంచుకోండి, మేలును పట్టుకోండి, మేలు చేయమని చెప్తున్నావు కాబట్టి దేవా ఈ యొక్క 2021లో ప్రభు ప్రతి ఒక్క బిడ్డలు నూతన కార్యము చూడాలి దేవా. వారి పాత రోత జీవితాలు విడిచిపెట్టి నూతనంగా ఆలోచించాలి, నూతన బుద్ధి తెచ్చుకోవాలి, నూతన కార్యములు వాళ్ళ జీవితంలో జరగాలి దేవా. ఈ దినము తండ్రి ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని తండ్రి సిద్ధపాటు చేసి నీ దాసరాలను నన్ను నిలబెట్టుకొని ప్రభువా వారికి బోధించుతుండగా తన ప్రభు నీ యొక్క ఆత్మ సహాయంతో బోధించలాగిన సహం అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని తన ప్రభు నువ్వు తాకమని, నీ యొక్క స్పర్శ నీ యొక్క తాకిడి ప్రభు వారి రుచి ఎరగాలని, ప్రతి ఒక్క హృదయంలో విత్తబడుతున్న వాక్యం 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. 2020లో ఎంతమంది భయంకరమైన సమస్యలు ఎదుర్కొన్నారు మనందరికీ తెలుసు అండి. అంత చీకటియే, అంత భయమే, అంత ఆందోళనే కాబట్టి మన జీవితంలో నూతన కార్యము జరగాలి అంటే, మనం వెలుగు చూడాలి అంటే ఏం చేయాలనే అంశం మీద మనం ఈరోజు వాక్యం ధ్యానించుకుందాము. చాలామంది మాతో చెబుతున్నది ఏంటంటే మేము వెలుగు కొరకు చూస్తున్నాము కానీ, నూతన కార్యముల కోసం చూస్తున్నాము కానీ, న్యాయం కోసం చూస్తున్నాము కానీ, ఆదరణ కోసము సహాయం కోసము కాచుకొని ఉన్నాం కానీ మాకు ఎలాంటి సహాయం అందట్లేదు, ఎలాంటి మా జీవితంలో కార్యం జరగట్లేదు, మాకు ఇంకా వెలుగు సంభవించట్లేదు అంటున్నారండి. ఎవరు చూసినా కొంతమంది మాతో చెప్తున్నారు మేము ఇంతగానో ఎదురు చూస్తున్నాం కానీ ఈ 2021లో కూడా మాకు మా జీవితంలో వెలుగు సంభవిస్తుందని, వెలుగు వస్తుందని, ఆ వెలుగులోనికి మేము నడుస్తామని, మాకు మంచి శాంతి సమాధానం నెమ్మది దేవుల్లో ఆ పీస్ఫుల్ మీరు అనుభవిస్తున్న యొక్క మా పీస్ సమాధానం శాంతి నెమ్మది మేము అనుభవిస్తామని కూడా మాకు ఆశ లేదు. వాక్యం వింటున్నప్పుడు నాకు మారాలనిపిస్తుంది, నిజమైన రక్షణ ఏంటో నేను అనుభవించాలి, ఆయన రుచి చూడాలి. నా ఇంట్లో అన్ని సమస్యలు పోయి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి, ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. కానీ మేము ఎంతగానో వేచి చూస్తున్నాం, ఎంతగానో ట్రై చేస్తున్నాము కానీ మాకు ఈ నూతన సంవత్సరంలో కూడా, ఈ న్యూ ఇయర్లో కూడా మాకు మా జీవితంలో ఒక బ్రైట్, ఒక వెలుగు వస్తుందని మాకు నమ్మకం లేదు అంటూ
చెబుతున్నారండి. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఎందుకు ఆదరణ కోసం కనిపెట్టుకున్నా, వెలుగు కోసం కనిపెట్టుకున్నా, రక్షణ కోసం, సహాయం కోసం, వాళ్ళ జీవితంలో మేలుల కోసము, వాళ్ళ జీవితంలో మంచి కోసం కనిపెట్టుకున్న, కాచుకొని ఉన్నా, ఎందుకు వాళ్ళ జీవితంలో కార్యం జరగట్లేదు, వెలుగు వాళ్ళ ఇంటిలోనికి ప్రవేశించట్లేదు అని అంటే రీజన్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా చెప్తారండి. యెషయా గ్రంథము 59:1 రక్షింప నేరకయుండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే 2 మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. అయితే 3 మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేలు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. తర్వాత మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నవి. 4 నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడును వాచ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపము కందురు. 5 వారు మిడునాగు గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు గుడ్లను పొదుగుదురు. ఆ గుడ్లు తినివాడు చచ్చును, వాటిలో ఒక్క దానిని ఎవడైనా త్రొక్కిన ఎడల విషసర్పము పుట్టును అంటండి. ఏంటక్క, మేము పాపం చేస్తున్నామా? నూతన సంవత్సరంలో మాకు గుడ్ న్యూస్ చెప్తారు అనుకుంటే ఏంటి ఈ వాక్యాలు అనుకుంటున్నారండి? నిజానికి మంచి గుడ్ న్యూస్ అండి. ఆయన వాక్యం ఎలా ఉంటుందనంటే, మన మరకల్ని మనకు చూపిస్తూ, వేరే వాళ్ళకి కాదు, మన మరకల్ని మనకు చూపిస్తూ వాటిని మీరు శుభ్రపరచుకోండి, క్లీన్ చేసుకోండి, క్లెన్సింగ్ చేస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో ఇల్లును క్లీన్ చేస్తున్నారు, కొత్త బట్టలు పాదబట్టలు అన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేసి అన్నీ కొత్తగా కొత్త కొత్తగా బ్యూటీ పార్లర్స్కి అంటూ, బాయ్స్ లేకపోతే ఇంకా చాలా చేస్తున్నారు కదండి. కానీ చేయవలసినది మెయిన్ పాయింట్ చేయట్లేదు. ఈరోజు దేవుడు నీ మరకల్ని, మన మరకల్ని బయటపెట్టడమే కాదు కానీ వాటిని కూడా తుడుచుకోమని, ఒకవేళ నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే, నువ్వు నా వాక్యమును రిసీవ్ చేసుకొని నువ్వు సంసిద్ధంగా ఉన్నట్లయితే వాటిని నేను తీసివేయడానికి, 2020 ఎండ్ చేయడానికి, వాటిని స్మాష్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడు చెప్తున్నాడండి. నిజానికి దేవుడు నిన్ను రక్షించుటకు, విడిపించుటకు, చీకటిలో నుండి విడిపించుటకు, సహాయం చేయుటకు, ఆదుకొనుటకు, ఆదరణ ఇవ్వుటకు ఆయనకు శక్తి ఉంది. ఆయన శక్తి చాలు. ఎందుకంటే ఆయన నోటి మాటల చేత యొక్క సృష్టిని సృష్టించాడండి. భూమి ఆకాశములను సృష్టించాడు. మనుషులం ఏపాటి వారం అండి, మనం చిన్న సహాయం అడిగితే చేయలేడా? ఆయన్నే కదా స్వయంగా మనల్ని ఆయన స్వహస్తాలతో, ఆయన చేతులతో మనల్ని చెక్కుకొని ఉన్నాడు కదండి. మనల్ని తయారు చేశాడు, మనల్ని రూపించాడు. ఆయన రక్షింప నేరకయుండునట్లు ఆయన హస్తం కురుచ కాలేదు. ఆయన మనల్ని రక్షించుటకు, మనల్ని కాపాడుటకు, విడిపించుటకు ఆయన చేతులని దగ్గరికి పెట్టుకోలేదు. కానీ ఎప్పుడు ఆయన చేతులు చాచుకునే ఉన్నాయి. ఇప్పటికీ ఆయన చేతులు సిద్ధంగా ఉన్నాయండి. మనము ఆయన మీద ఆధారపడి, దేవా నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, నువ్వు మాత్రమే నన్ను రక్షించాలి, నువ్వు మాత్రమే నాకు సహాయం చేయాలి, నువ్వు మాత్రమే నాకు ఈ చీకటి నుంచి విడిపించాలి అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. కానీ నీ పాపాలు అడ్డొస్తున్నాయంట, నీ అతిక్రమములు అడ్డు వస్తున్నాయంట, నీ పాపము, నీ అతిక్రమము, నీ తిరుగుబాటు. ఆయన ముఖము తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. దేవునికి నీకు సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నాడంట. ఆ సంబంధము తెగిపోయింది.
ఏంటి పాపాలు? ఆ పాపం ఏంటి అంటే కింద లిస్ట్ ఇస్తున్నాడు దేవుడు. ఏమి ఏమంట ఆ లిస్ట్ ఏంటి అని అంటే, మీ పెదవులు అబద్ధములాడిచినవి, అబద్ధములాడి పెదవులు అంట, కీడును గురించి మాట్లాడు నాలుకని అంట, నీతిగా సాక్ష్యం చెప్పేవారు లేదు, సత్యముగా మాట్లాడేవారు లేరు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారు లేరు, న్యాయం జరిగించేవారు లేరు, న్యాయమును బట్టి తీర్పు తీర్చట్లేదు, న్యాయమును బట్టి వాచ్యం ఆడట్లేదు, వ్యర్థమైన దాన్నే మాట్లాడుతున్నారు. ఆ పాపమును, ఆ సాతాను సంబంధమైన అపవాదిని నమ్ముకుంటున్నారంట, అబద్ధాన్ని ఆధారం చేసుకుంటున్నారంట, కపటమైన మాటల్ని భుజిస్తున్నారంట, అసత్యాన్ని భుజిస్తూ, వీటన్నిటిని భుజిస్తూ ఏం చేస్తున్నారు, తింటున్నారు కదా. కొందరికి ఆహారం తింటే మనకు ఎలా కనిపిస్తుందండి? గర్భంలా కనిపిస్తుంది కదా. అలా వీరేం చేస్తున్నారంటే వీటిని, ఈ పాపాన్ని గర్భం ధరిస్తున్నారు. ఆ గర్భము ధరించిన తర్వాత ఏమవుతుంది ఆ పాపం అంటే, మరణం కంటుందంట అండి. ఆ యొక్క పాపం పరిపక్వమై మరణం కంటుందంట. అలాంటప్పుడు వెలుగు ఎలా చూస్తారండి? విడుదల విముక్తి ఎలా చూస్తారు? మీ జీవితంలో నూతన కార్యము ఎలా చూస్తారు? దేవుని మహిమను, దేవుని సహాయాన్ని, దేవుని ఆదరణను, దేవుని కార్యములను మీ జీవితంలో ఎలా చూస్తారు? చూడలేరు కదా. మీరు పొదిగినది వేటిలో పొదుగుతున్నారంట, మిడునా గుడ్లలో, సాలపిరుగు గుడ్లంట, యొక్క అపవాది దురాశలను మీరు పొదుగుతున్నారు కాబట్టి అవే నెరవేరుస్తారు కాబట్టి, వాటి మీదనే మీరు పొదుగుతారు కాబట్టి, మిడునాగు అపవాది తంత్రములు, అపవాది దురాశలు, లోకాశ, నేత్రాశ, జీవపు డమ్మము మీద మీరు పొదుగుతారు కాబట్టి, అవి నెరవేరుస్తారు కాబట్టి ఏమవుతుంది? అది గర్భం ధరించి ఒకరోజు ఏమవుతుంది? పాపము మరణం కంటుందండి. ఈ పాపాన్ని, ఈ దురాశను, ఈ అబద్ధాన్ని, కపటాన్ని, మోసకరమైన మాటల్ని, అసత్యాన్ని, అన్యాయాన్ని మీరు గర్భం ధరిస్తే, చేసి 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 కార్యములు గర్భం ధరిస్తుంది, మరణం కంటుందంట. అందుచేత మీరు దేవుని కార్యములు చూడలేరు, వెలుగును చూడలేరు, మీ జీవితంలో నూతన కార్యములు ఆయన ఆదరణ చూడలేరు, శాంతిని అనుభవించలేరు. ఈ లోక దేవత అపవాది మీ మనోనేత్రములకు గ్రుడ్డితనం కలగజేస్తుందంట అండి, అంధకారం కలగజేస్తుందంట, చీకటి కలగజేస్తుందంట. చూడండి ఒకసారి, అదే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనం. కావున న్యాయము మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మును కలుసుకొనుట లేదు. చూడండి ఎంత భయంకరమైన సమస్యలో ఉన్నారో ఒకసారి పరీక్షించుకోండి. కావున న్యాయము మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనటలేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనిచున్నాము కానీ చీకటియే ప్రాప్తిస్తుంది, ప్రకాశం కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారములోనే నడుచుచున్నాము, గోడ కొరకు గుడ్డి వారి వలె తడవులాడుచున్నాము. అంటే ఆదరణ కొరకు అదే చీకటి నుంచి బయటికి వచ్చి వెలుగు కోసము మేము తడవులాడుచున్నాము, ఆయన కార్యముల కోసము తడవులాడుచున్నాము, ఆయన మమ్మల్ని విడిపిస్తాడని, విమోచిస్తాడని, ఆదరిస్తాడని, మాకు శాంతి సమాధానం ఇస్తాడని, మాకు విముక్తి ఇస్తాడని, విడుదలిస్తాడని, మా జీవితంలో నూతన కార్యములు జరిగిస్తాడని మేము ఎదురు చూస్తున్నాము. వెలుగు కొరకు గుడ్డి వారి వల్లే తడవులాడుచున్నాము కానీ ఏంటి, చీకటియే ప్రాప్తిస్తుంది. వారు ప్రయత్నిస్తున్నారు బయటికి రావడానికి కానీ అక్కడక్కడే అంధకారంలోనే నడుస్తున్నారంట. గోడ కొరకు గుడ్డి వారి వల్లే తడవులాడుచున్నాము అంట, కన్నులు లేని వారి వల్లే తడవులాడుచున్నాము. ఎందుకో తెలుసా అండి? ఈ లోక దేవత ఆ దురాశలను, ఆ తప్పును, ఆ యొక్క అబద్ధాన్ని, అసత్యాన్ని, చెడును గర్భం ధరించారు కాబట్టి ఈ అపవాది ఏం చేస్తుంది, ఈ లోక దేవత ఏం చేస్తుంది అంటే, మీ యొక్క మనోనేత్రములకు గుడ్డితనం, అంత గుడ్డితనమే. ఎంత తడువులాడినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ట్రై చేసినా మా శక్తి కొలది, అది మీ శక్తి కొలదే, ట్రై చేస్తున్నారు కాబట్టి అది ఎప్పటికీ
సాధ్యమయ్యేది కాదు. దేవుని కార్యములు జరగాలంటే ఆయన సహాయం మీకు కంపల్సరీ కావాలండి. ఆయన బలము, ఆయన హస్తము నీ మీదకి వస్తేనే నువ్వు బలంగా ఏ కార్యమైనా చేయగలుగుతావు. నీ జీవితంలో ఏదైనా సక్సెస్ అవుతుందండి. అయితే సంధ్య చీకటి ఎందువలే మధ్యకాలమున కాలు జారి పడుచున్నాము అంట. సంధ్య చీకటి ఎలాగ అయితే ఉంటుందో మధ్యాహ్నంలోనే వాళ్ళు ఏం చేస్తున్నారు, కాలు జారి పడిపోతున్నారు అంట. ఎంత భయంకరమైన సమస్యలు ఉన్నారు చూడండి. అయితే బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము, మేమందరము ఎలుగు బంట్ల వలె బొబ్బరించుచున్నాము, గువ్వల వలె దుఃఖవరము చేయుచున్నాము, న్యాయం కొరకు కాచుకొనుచున్నాము కానీ అది లభించటలేదు, రక్షణ కొరకు కాచుకొనుచున్నాము కానీ అది మాకు దూరంగా ఉన్నది, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నాయి అంట. తిరుగుబాటు చేయటబట్టి మరి యెహోవాను విసర్జించటబట్టు ఇంత సంభవించినని ఈ వాక్యం ద్వారా మీరు తెలుసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ గురించి సాక్ష్యము చెప్పవలసింది ఎవరో కాదండి, మీ నాలుకనే. యోగ గ్రంథము 15వ అధ్యాయంలో నేను చెప్పాను కదా, ఒకసారి చూసుకుందాం ఎందుకైనా మంచిది. యోగ గ్రంథము 15వ అధ్యాయం ఆరవచనం, నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుచున్నవి అంటాను. ఇక్కడ కూడా ఏమంటున్నారు, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి. ఈరోజు పట్టపగలే మధ్యాహ్నమే ఎంతమంది తడుములాడుచున్నారని గుడ్డి వారి వల్లే అలాంటి బాధలు చిక్కుకుపోయి ఉన్నారు. ఎందుకంటే మీరు యెహోవాను ఆధారం చేసుకోవట్లేదు, ఆయన ఆజ్ఞలు పాటించట్లేదు, తల్లిదండ్రిని సన్మానించడం లేదు, తల్లిదండ్రి మాట వినట్లేదు. ఎవరైతే తల్లిదండ్రిని సన్మానించడో మాట వినరో వాళ్ళ జీవితం ఎలా అయిపోతుంది అంట, కారు చీకటి వలె. ఎవరైతే తండ్రిని తల్లిని అవమానిస్తారో హేళన చేస్తారో, మా జీవితంలో మాకు భార్య వచ్చేసింది, మాకు ఉద్యోగం ఉంది, ఇంకా మా తల్లిదండ్రులు మేము ఎందుకు పట్టించుకోవాలి, వాళ్ళ మాటలు ఎందుకు వినాలి, మా పాపములే మీ నోరే మీ మీద సాక్ష్యం పలుకుతుంది, నీ దోషమును స్థాపిస్తుంది. కారణం వెలుగును చూడడానికి ఎంత తడుగులాడుచున్నా, మీ సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎంత తడుగులాడుచున్నా, దేవుని దగ్గర మీ ఆయన అధికారమునకు మొత్తము పూర్తిగా ఒప్పుకొనకుండగా మీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు కాబట్టి, ఇష్టం వచ్చినట్టు అపవాద తంత్రములను మీరు నెరవేరుస్తున్నారు కాబట్టి, అబద్ధాన్ని అసత్యాన్ని భుజిస్తున్నారు కాబట్టి, ఈరోజు మీరు ఎంత వెలుగు కోసం చూసినా, ఎంత విముక్తి కోసం, విడుదల కోసం, గోడ కోసం, ఆదరణ కొరకు, న్యాయం కొరకు ఎంత కనిపెట్టుకున్నా అన్యాయమే సంభవిస్తున్నాడు. దేవుడు చెప్తాడు మత్తయి సువార్తలో, ఈ లోకమునకు మీరు ఎట్లా ఉండాలంటే వెలుగై ఉన్నారు కాబట్టి వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మీరు ఎలా ఉండాలి లోకమునకు వెలుగు, మీ జీవితంలో వెలుగు సంభవించాలి అంటే మీ జీవితంలో వెలుగు రావాలి, ఆయన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ జీవితంలోనికి రావాలి అనంటే ఇక్కడ ఏముండకూడదు అంటే చీకటి ఉండకూడదు, చీకటి క్రియలు ఉండకూడదు, వాటిని విడిచిపెట్టుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి, ఎప్పటికీ రెడీగా ప్రిపేర్డ్గా ఉండాలి. దేవుడు వస్తున్నాడు అంటే ఆరా ప్రభు మనస్ఫూర్తిగా. ఈ ఫెస్టివల్కి మన రిలేటివ్స్ ఎవరైనా వచ్చినట్లయితే ఆ రిలేటివ్స్కి మనం ఎంత ఆహ్వానం పలుకుతామండి, సంతోషంగా ఎప్పుడు యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి అంటారండి. నేను రావచ్చా, నేను రావచ్చా అండి అని ఎవరైనా అడిగితే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి, ఎప్పుడైనా రావచ్చు అంటారు కదా. అది దేవుని అలా ఆహ్వానిస్తున్నారా. ఇంకో విషయం, మన రిలేటివ్స్ ఎవరైనా మన ఇంటికి వస్తున్నారంటే మన ఇంటిని ఎలా అలంకరిస్తామండి,
చాలా చక్కగా, అంతేకాదు మనల్ని కూడా అలంకరించుకుంటాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఇంటికి రావాలి అంటే, మన హృదయంలోనికి రావాలంటే మనం ఎంత నీట్గా ఉండాలండి. మనం ఆయనని ఎలా ఆహ్వానించాలి? ప్లేస్ ఉందా నీ హృదయంలో? స్థానం ఉందా నీ హృదయంలో? ఆయనను ఆహ్వానిస్తున్నావా? నూతన సంవత్సరంలో నువ్వు ఆహ్వానించినట్లయితేనే, సిద్ధపాటు కలిగి ప్రిపేర్డ్గా ఉన్నట్లయితేనే ఆయన నీ జీవితంలోనికి వస్తాడని. ఈ లోకంలో మీరు వెలుగై ఉన్నారు కాబట్టి ఆయన బిడ్డలుగా మీరేం చేయాలి? వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు ఎలా ప్రకాశింపనీయాలంట, యెషయా గ్రంథం 58వ అధ్యాయము మనకు చాలా బాగా తెలుసు. ఈ నూతన సంవత్సరంలో చాలామంది ఫాస్టింగ్ చేస్తున్నారు, మా జీవితంలో నూతన కాలం జరగాలని ఉపవాసం ఉంటున్నారు. కాబట్టి ఆ ఉపవాసం ఎలా చేయమంటున్నాడు? మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు ఎలా ప్రకాశింపనీయుడు అని చెప్తున్నాడు. ప్రకాశింప చేయుడు అని ఎలా చెప్తున్నాడు అంటే, మనకు చాలా బాగా తెలుసు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం. నిజమైన ఉపవాసము, కొంతమంది అన్నం తినకుండా ఉంటారండి, చాలా మంచిది, కానీ చేయవలసిన కార్యములు చేయడు. ఒకరిని క్షమించే మనస్తత్వం రాదు, అదే గర్వం ఉంటుంది, అదే అహంకారం ఉంటుంది, అదే అబద్ధం ఉంటుంది, అదే కోపం, అదే కుళ్ళు, అదే అసూయ ఉంటుంది, కార్యం జరగదు. అందుకే మన దేవుడు అంటాడు కదా, అయ్యా నువ్వు ఉపవాసం చేయనప్పుడల్లా, నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా, నీకెవరి మీదనైనా కోపం ఉంటే, నీ ప్రతివాదితో ఏదైనా గొడవలుంటే, ఫస్ట్ వెళ్ళి సమాధానపడు. సమాధానపడు అంటే వెంటనే లోపల కుళ్ళు పెట్టుకొని హలో అంటారండి, హలో ప్రైస్లా అంటారు, అదే కాదు. కానీ నిజమైన క్షమాపణ అనేది నీ హృదయంలో నుంచి రావాలి, క్షమించ మనస్తత్వం. ఎలాంటి భయంకరమైన కార్యములు నీ జీవితంలో వాళ్ళు చేయవచ్చు, తలపెట్టవచ్చు, నేను బాధించవచ్చు, హింసించవచ్చు, హేళన చేయవచ్చు, అవమానించవచ్చు, కానీ నువ్వు చేయవలసింది ఏంటి? వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింప నీయాలి అంటే, ప్రకాశింప చేయాలి అంటే ఏం చేయమంటున్నాడు? ఇంకా నీ ఆహారము ఆకలి కొన్న వారికి పెట్టుటయో, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుంటాయో, దిక్కుమాలిన బీదలన్నీ ఏంటో చేర్చుకుంటాయో, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చటయో, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అయితే. అలాగ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు వెలుగు వేకువ చుక్క వలె ఉదయించాలి అంటే ఏం చేయమంటున్నాడండి? బాధింపబడిన వారిని విడిపించాలంట, బాధలో ఉంటున్న వారిని దగ్గరికి చేర్చుకుంటున్నావా? వాళ్ళని నా జీవితం బాగుంది కానీ నీది ఎట్లుందో చూసుకోరా, నిన్ను ఏదో అనేసాడని, అతనికి బాగా జరిగింది, ఇలాగే కావాలి, నాకు చేశాడు కదా అందుకే నీకు ఇలా అయిందని నవ్వుతున్నావా? ఒకవేళ నీ శత్రువు అయినా ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్నప్పుడు మనం నవ్వకూడదు, మనం ఆనందపడకూడదు, కానీ మనం హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు, కానీ వాళ్ళ గురించి బాధపడాలండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, మనస్ఫూర్తిగా క్షమించే మనస్తత్వం నాకు ఇవి ప్రభు అని వీలైతే ఆయన పాదములు పట్టుకొని బ్రతిమలాడాలి. రాదు, మనల్ని మనము అణిచి వేసుకోవాలి, మన హృదయమును నలిపివేయాలి, వాటిని కస్టడీలోకి తీసుకోవాలి, బంధించేయాలి మన హృదయం, మోసకరమైనది కాబట్టి. ఇంకా స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతిని ముందర నడిచినైతే, యెహోవా మహిమని సైన్యపు వెనుకటి భాగమును కాలు కాయనైతే, అప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరం ఇస్తాడంట. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను నువ్వు అయితే, మెయిన్గా ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదారిని బట్టి మాట్లాడటయు, నీవు మాని ఆశించిన దాన్ని ఆకలి కొన్న వానికి ఇచ్చి శ్రమపడిన వాణిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉంటుందంట, దేవునికి మహిమ కలను గాక. ఇక్కడ యెషయా గ్రంథంలో ఎంత తడువులార్చున్నారండి,
అంధకారమే వెలుగు కోసము చూస్తున్నాం, కానీ అంధకారమే ఎందుకంటే ఇతరులను వేలు పెట్టి చూపిస్తున్నావు, ఇతరులను తిరస్కరిస్తున్నావు, ఇతరులను బాధిస్తున్నావు, చూసి నవ్వుతున్నావు, కుళ్ళుకుంటున్నావు. అందుకే నీ జీవితంలో చీకటి ఉండిపోయింది, అందుకే నీ జీవితంలో అంధకారం ఉండిపోయింది, అందుకే నీ జీవితంలో శాపము ఉండిపోయింది, అందుకే నీ జీవితంలో సహాయం లేదు, శాంతి నెమ్మది లేదు. ఎన్ని ఉన్నా కూడా నీకు శాంతి సమాధానం అనేది నువ్వు అనుభవించలేకపోతున్నావు. దేవుని మహిమను, దేవుని మేలును నువ్వు పొందుకోలేకపోతున్నావు. సంధ్య చీకటి ఎందువలే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నావు. ఇంకా ఏమనుంటుంది? ప్రకాశం కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారంలోనే నడుచుచున్నాము అంట. అయితే ఇక్కడ నువ్వు ఇతరులను బాధింపక, వేలు పెట్టి చూపక, చెడ్డదాన్ని బట్టి మాట్లాడకుండా ఉన్నట్లయితే, ఆశించిన దాన్ని నీకు ఆకలిగొన్న వారికి ఇచ్చినట్లయితే, వాడిని తృప్తిపరిచినట్లయితే, శ్రమపడిన వారిని ఆదరించి దగ్గరకు తీసుకొని వాళ్ళ నిమిత్తము ప్రార్థన, నీకు ఏది తోచినంత సహాయం చేసినట్లయితే, మంచి మాట్లాడినట్లయితే, సత్యము పలికినట్లయితే, చీకటిలోని వెలుగు ప్రకాశిస్తుంది, అంధకారంలో నీకు మధ్యాహ్నం వలె ఉంటుందంట. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరచును అంట. నీ ఎముకలను బలపరచును. ఎంత మంచి మాట అండి! యోగు గ్రంథంలో కూడా చక్కని మాట ఉంటుంది, ఒకసారి చూసుకుందాము. పదకొండవ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది, చూడండి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతుల నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టి వేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించేదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండవు, నిశ్చయముగా నీ దుర్దర్శను నువ్వు మరచేదవు. మెయిన్గా చూడండి 17వ వచనం చదువుతూ, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. ఎంత చక్కని మాట అండి! నీ మనస్సును తిన్నగా నిలిపి చక్కపరచుకొని, నీ హృదయమును చక్కపరచుకొని, నీ హృదయమును భద్రపరచుకొని, నీ చేతులు ఆయన వైపు చాపినట్లయితే, పాపము నీ చేతిలో ఉండగా ఆయన నీకు బయలుపరుస్తుండగా, ఆయన సేవకుల ద్వారా, ఆయన దాసురాల ద్వారా మాట్లాడుతుండగా, అయ్యో ఇదిగో ఈరోజు ఈ తప్పు, ఈ అబద్ధము, ఈ కపటమైన మోసము, అసత్యము ఇవన్నీ ఉన్నాయి కదా అని నువ్వు తెలుసుకునే పాపము నీ చేతిలో నుండి నువ్వు విడిచిపెట్టిన ఎడల, నీ గుడారంలో నుండి, నీ జీవితంలో నుండి ఆ దుర్మార్గతను నువ్వు కొట్టి వేసిన ఎడల, నిశ్చయముగా నువ్వు నిర్దోషమై సంతోషిస్తావంట. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం గల వారిని దేవుడు ఆశీర్వదిస్తారని, నిర్భయుడవై భయం లేకుండా నువ్వు సంతోషిస్తావు, ధైర్యంగా ఉంటావు, నిశ్చయంగా నువ్వు నీ దుర్దశను, నీ జీవితంలో ఏదైతే గతంలో జరిగినవో చెడు కార్యములన్నిటిని నువ్వు మర్చిపోతావు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నువ్వు దాన్ని జ్ఞాపకము చేసుకుంటావైతే, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉంటుందంట. ఎంత చక్కని మాట అండి! ఇంకా 19వ వచనంలో చాలా బాగుంటుంది నాకు. ఎవ్వరి భయం లేకుండా నువ్వు పండుకుంటావు, అనేకులు నీతో విన్నపములు చేస్తారంట. చూడాలి, దుష్టులకు అనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రయం ఏమీ ఉండదు. సరే, ఈ వచనం మనకు 20 వచనం అవసరం లేదు, కానీ ఎవ్వరు భయం లేకుండా, ఏ టెన్షన్ లేకుండా నువ్వు జీవిస్తావంట. చూడండి, నీ మనస్సును తిన్నగా నిలు, చక్కపరచుకో, సరిచేసుకో, నీ చేతులు ఆయన వైపు చాపినట్లయితే నీకు వెలుగు ప్రకాశిస్తుంది. అంతేకాదు, ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాడు దేవుడు. యెషయా గ్రంథము 62:11 వచనం, ఆలకించుడి బుద్ధిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది,
ఇదిగో ఆయన ఇచ్చే బహుమానము ఆయన ఎద్దనే ఉన్నది, ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సీయను కుమార్తెకు తెలియజేయుడి అంటున్నాడు. అని నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల నీ గుడారంలో నుండి నీ దుర్మార్గతను తొలగించిన ఎడల ఆయన వైపు నువ్వు చేతులు చాచితే ఆయన రక్షణ నీ ఎద్దకు వస్తుందండి. ఆయన బహుమానము ఆయన జీతము నీ ఎద్దకు తీసుకొని వస్తాడంట. చూడండి ఎలాంటి రక్షణ ఆయన నిన్ను నీ దగ్గరకు తీసుకొని వస్తాడు, ఎలాంటి బహుమానము ఆయన నీ ఎద్దకు తీసుకొని వస్తున్నాడు. ఆయన ఎద్దనే ఉంది బహుమానము రక్షణ, కానీ సమస్తము ఆయన ఎద్దనే ఉంది. జీతము నీకు వచ్చే ప్రతిఫలము కూడా ఆయన ఎద్ద ఉంది, అది నీ దగ్గరకు తీసుకొస్తున్నాడు. రక్షణ కలగజేయుటకు నీకు బహుమానం ఇచ్చుటకు అలాగనే జీతం ఇచ్చుటకు ఏంటి ఆ రక్షణ కలిగజేయటకు ఏం చేయటకు మన ఎద్దకు వస్తున్నాడంటే యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదంట అండి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడంట, 7 బాధలు కలిగినా ఏ కీడు నీకు తగలదంట. ఏంటి ఆ బాధ, ఏంటి ఆ బాధకరములు, ఏంటి ఆ బాధకరములు ఏంటి అంటే నీకు శిక్ష పడుటకు కారణములు నీ అతిక్రమములు అండి. ఏ అబద్ధాన్నైతే నువ్వు భుజిస్తున్నావో, ఏ కపటమైన మాటల్ని నువ్వు ఆధారం చేసుకున్నావో, ఏ మిడునా గుడ్లను నువ్వు పొదుగుతున్నావో, ఏ అపవాదిని నువ్వు ఆధారం చేసుకుంటున్నావో, ఏ అపవాది సంబంధులతో నువ్వు సాంగత్యము చేస్తున్నావో, ఏ పాపమును నువ్వు గర్భం ధరిస్తున్నావో, ఏ కపటమైన విషపు మాటలు నాలుక కింద దాచుకున్నావో, అన్యాయమును బట్టి మాట్లాడుతున్నావో, ఈ యొక్క 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించి 7వ బాధ ఆయనకు హేయమైనది. ఆ యొక్క 7వ బాధ ఒకవేళ నీకు అది సంభవించాలనుకుంటున్నా, నీకు ప్రాప్తించాలనుకుంటున్నా, నీకు అలాంటి ఏదైనా చెడు క్రియలు నీకు సంభవిస్తున్నాయి అనుకున్నా కూడా ఏ బాధ ఏ కీడు తగలకుండా ఆయన నిన్ను కాపాడతాడంట. యోబు గ్రంథంలో 11వ అధ్యాయంలో కూడా అదే చెప్తున్నాడు, నీవు నీ చేతిలో మీ పాపం ఉన్నట్ట చూచినప్పుడు నువ్వు వాటిని తొలగించుకోవాలనుకున్నప్పుడు మధ్యాహ్నం ఎలా ఉంటుందంట అండి, మధ్యాహ్నము వలె ఉంటుందంట నీ జీవితం, అరుణోదయం వల్లే ప్రకాశిస్తుందంట నీ జీవితం. ఆయన రక్షణ నీ ఎద్దకు తీసుకొస్తున్నాడు, బహుమానం నీ దగ్గరకు తీసుకొస్తున్నాడు, ఆయన జీతం కూడా నీ దగ్గరకు తీసుకొస్తున్నాడు. ఇవన్నీ నీకు ఇలాంటి బహుమానం ఇలాంటి ప్రకాశము ఇలాంటి వెలుగు నీ జీవితంలో ప్రకాశించాలంటే నువ్వు వాటిని తొలగించుకోవాలంట, వాటిని నువ్వు విడిచిపెట్టాలంట. ఎలాంటి మాటలు చెప్తున్నాడు చూడండి, ఇలాంటి 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడండి. నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఇవే మనకు శిక్షకు కారణములు తెలుసా అండి, ఇవే మనకు బాధకు కారణములు. అందుకే దేవుడు ఏస్కేల్ గ్రంథంలో అంటాడు, మీ అతిక్రమ క్రియలు మీకు శిక్ష కారణములు కాకుండాన్నట్లు మీ మనసు మారి నూతన బుద్ధి తెచ్చుకోండి, నా వైపు తిరగండి, మీరు బ్రతుకుతారు. మీ అతిక్రమము మీ యొక్క దురాశలు మీ యొక్క అబద్ధములు మీ యొక్క కపటమైన మాటలు మోసపు మాటలు అసత్యము అన్యాయము ఇవన్నీ మీకు శిక్షకు కారణములు. వాటిని తొలగించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు వీటన్నిటి నుంచి ఈ యొక్క 6 బాధల నుంచి విడిపిస్తాడు. ఎందుకంటే ఈ 6 బాధలు ఎంత ప్రమాదమో తెలుసా అండి, సామెతల గ్రంథంలో ఉంటుంది 6:16లో, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7ను ఆయనకు హేయములే. కాబట్టి ఈ యొక్క 6 బాధల నుంచి ఆయన విడిపిస్తాడు, 7వ బాధ ఆయనకు హేయమైన బాధ. నీకు ఏదైనా కలిగినా కూడా ఆయన నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు. అయితే 20వ వచనంలో ఉంటుంది కదా, యోబు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం, క్షామకాలమున మరణం నుండి యుద్ధ కాలమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. 3వది ఆయన జీతం తీసుకొస్తున్నాడు కదా, మరి 22వ వచనంలో ఉంటుంది, పొలములోని రాళ్లతో నువ్వు నిబంధన చేసుకుని ఇందువు, అడవి మృగములు నీతో సమ్మతిగా నుండు.
ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రము భయపడవు. దేవునికి మహిమ కలును గాక. నీ జీవితంలో వెలుగు చూడాలన్న కూడా, నీ జీవితంలో శాంతి సమాధానము నెమ్మది ఆదరణ న్యాయము చూడాలన్నా కూడా, రక్షణ చూడాలన్నా, ఆయన జీతము నువ్వు పొందుకోవాలన్నా, ఆయన బహుమానం ఆయన రక్షణ నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుని మాట వినాలంట. దేవుని మాట వినాలంట. మత్తయి సువార్త 7:24 వచ్చినము, కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు. ప్రతి వాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలంటండి? ఒక అబద్ధము మోసపు మాటలు కీడు వ్యర్థమైన వాటిని అనుసరించి ఆయనను ఆజ్ఞలు మీరు పాపంలో పడ్డారు కదా. ఇతరులను దూషించి, ఇతరులను అవమానించి, ఇతరులను వేలుపెట్టి చూపి తిరస్కరించి, హేళన చేసి, ఇన్సల్ట్ చేసి, మోసపు మాటలు మాట్లాడి ఇష్టం వచ్చిన కార్యములు చేశారు కదా. చీకట్లో పడిపోయారు కదా, వెలుగు లేదు కదా, అంధకారంలో మీరు తడవలాడుచున్నారు కదా, మధ్యాహ్న కాలంలో కూడా కాలు జారి పడిపోతున్నారు కదా. అయితే ఈ 2021లో మీరు నూతన కార్యము చూడాలంటే ఏం చేయాలి అన్న మాట వినాలి. ఒకవేళ ఇతరులను అబద్ధం ఆడి నువ్వు ఇరికింపబడవచ్చు, ఇతరులను హేళన చేసి, ఇన్సల్ట్ చేసి, పాపము చేసి, అతిక్రమము చేసి, ఇతరులను బాధించి హింసించి నువ్వు ఒకవేళ ఇరికింపబడవచ్చు, బాధింపబడవచ్చు, అవమానించబడవచ్చు, దూషింపబడవచ్చు, మేలును పొందకపోవచ్చు, ప్రేమను పొందకపోవచ్చు. విరిగి నలిగిన హృదయంతో ఆ అంధకారంలో ఆ చీకట్లో ఉండవచ్చు. అయితే దేవుని రక్షణ బహుమానము ఆయన జీతము సిద్ధంగా ఉంది. నువ్వు ఆయన మాటలు వినినట్లయితే, నీ చేతుల పాపం ఉన్నట్టు చూసి దాన్ని విడిచిపెట్టుకున్నడానికి, నువ్వు విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు శత్రువును ప్రేమించు, ప్రేమించబడతావు, ఆ శత్రువును క్షమించు, క్షమింపబడతావు, బంధింపబడిన వారిని విడిపించు, విడిపింపబడతావు, దూషించిన వారిని దీవించు, ఆశీర్వదింపబడతావు, ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టు, తృప్తిపరచబడతావు, కీడు చేసిన వారికి మేలు చేయి. రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట చెప్పున, మొదటి ఆజ్ఞ చెప్పున నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లయితే, రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించినట్లయితే, ఒక అంధకారంలో కూడా వెలుగు నీకు ప్రకాశిస్తుంది. అరుణోదయం వలె నీకు నీ జీవితము ప్రకాశిస్తుంది. దేవుడైన యెహోవాను ప్రేమించి శత్రువును నువ్వు ప్రేమించినట్లయితే, అలాగా జీవించిన ప్రతి వాడు క్రీస్తు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడండి. వరద వచ్చినా, తుఫాను వచ్చినా, ఎన్ని కరువులైనా, కష్టమైన, క్షామమైన, కరువైన, మరణమైన, ఖడ్గమైనా సరే ఆ ఇంటిని కదిలింపబడదు. ఆ జీవితాలను ఏ అపవాది తాకదు. ఎందుకంటే క్రీస్తు బండ మీద వీరి జీవితాలను కట్టుకున్నారు కాబట్టి, క్రీస్తు మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి, క్రీస్తుని ఆధారంగా చేసుకున్నారు కాబట్టి, క్షామం నుండి, కలహముల నుండి కావచ్చు, భయం నుండి కావచ్చు, ఖడ్గ మరణ భయం నుండి కావచ్చు, యుద్ధం నుండి కావచ్చు, ఆయన నిన్ను తప్పిస్తాడు. ఆ కరువు నుంచి, ఖడ్గము నుంచి, మరణము నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బందుల నుంచి, ఆ దానియాల సింహం బోన్లో ఉన్న కూడా రాజు తనతో దయగా ఉన్నాడు. ఎందుకు రీజన్ తెలుసా అండి? మన దేవుడు దయ పుట్టించాడు. అదే మాట చెబుతున్నాడు, పొలంలోని రాళ్ళతో నువ్వు నిబంధన చేసుకుందువు, అడవి మృగములు నీతో సమ్మతిగా ఉంటాయి. అడవి మృగములు ఈరోజు అపవాది సంబంధులు నీతో ఎలా ఉంటారంట? సమ్మతిగా, నెమ్మదిగా మాట్లాడతారంట, ప్రేమగా ఉంటారంట. ప్రతి రాజులను ఏలే మన దేవుడు గొప్ప తండ్రి అండి. ప్రతి హృదయములను మారుస్తాడండి. ప్రతి రాజులను, అధికారులను లోకమునైనా ఏలువాడు. దానియేలు సింహపు బోన్లో ఉన్నాడు, కానీ రాజు దయ మాత్రము ఆ యొక్క దానియేలు మీద ఉందండి. దానియేలు మీద దయ కలిగి ఉన్నాడు.
దావీదు మీద సౌలు ఎంత విషపు చూపు నిలిపినా కూడా తన కుమారుడైన యోనాతాను దావీదు మీద దయగా ఉన్నాడండి, సమ్మతిగా ఉన్నాడండి. రాజుల దయ దీనుల పైన ఎప్పుడు దేవుడు కలిగిస్తాడు చూడండి. ఎస్తారు చూసిన వారికి అందరికీ దయ కలిగిందంట, ఈవెన్ అహష్వరోషకు కూడా దయ కలిగిందండి. ఆమె మీద దయ కలిగింది. ఆ యొక్క రూతును చూసినప్పుడు బోయజుకు ఏం కలిగిందండి? దయ కలిగిందండి. ఇదంతా ఎవరు కలిగించారు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దీనుల పట్ల ఆయన దయ కలిగించే దేవుడు అండి. అందుకే రూతు గ్రంథంలో అంటాడు కదా, యెహోవను చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అంటాడండి. మేలు చేసిన వారికి మేలు, కీడు చేసిన వారికి కీడే ప్రాప్తిస్తుంది, కీడే మూడుతుంది అని ఉంటుంది మాట బైబిల్లో. కాబట్టి మీరు ఎట్టి కొలతలతో కొలుస్తారో, మీరు కొలుచినంతగా ఆ కొలతలు చెప్పిన మీకును కొలవబడుతుంది. మీ జీవితంలో చీకటి పోవాలి, వెలుగు ప్రకాశించాలి అంటే మొదటి ఆజ్ఞ నిన్ను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన చెప్పిన మాటను విని నీ శత్రువులను ప్రేమించు. నీ జీవితంలో చీకటి తొలగిపోవాలి అంటే చూడండి ఎలాంటి కొలతలతో కొలుస్తారు, అలాంటి కొలతలనే మీ ఒడిలో కొలవబడుతుంది. ఈరోజు చీకటి కారణము అతిక్రమము, పాపము, అబద్ధము, మోసపు మాటలు ఇతరులను నిందించడం, అవమానించడం, హేళన చేయి. తమ అతిక్రమములకు, పాపములకు, దోషమునకు చచ్చిన వారే వారు క్రీస్తుతో కూడా బ్రతికింపబడతారు, రక్షింపబడతారండి. మనము క్రీస్తులోనికి, ఆయన మరణములోనికి బాప్తిసం పొందిన వారము, బాలి భాగస్థులము. ఆ యొక్క దోషమును, పాపమును, శరీర ఇచ్ఛలను మనము చంపివేయడమే నిజమైన బాప్తిసం. వాటిని అణచివేయాలి, నలిపివేయాలి. ఆయనతో కూడా మనం పాలి భాగస్థులం. ఆయన మన శిక్షను అనుభవించాడు, మనం చేయవలసింది ఏం లేదు. వాటిని విడిచిపెట్టుకోవడమే, వాటిని తొలగించడమే దేవ, వాటిని తొలగించమని దేవుని వేడుకోవడమే, ప్రార్థించడమే, ఆయన పాదములు పట్టుకొని బ్రతిమలాడమే నిజమైన బాప్తిసం. అంటే మన పాపానికి చచ్చిపోవడమే, అబద్ధానికి, ఈ శరీర సంబంధమైన క్రియలకి మనం చచ్చిపోవడమే అండి. ఆయన మనకు రక్షణ కలగజేయటకు వచ్చాడు, ఈ దినం బహుమానం ఇచ్చుటకు వచ్చాడు. జీతము మనకు మనం చేసిన వాటికి, క్రియలకు తగినట్టుగా ప్రతిఫలం ఇచ్చే తండ్రి. కాబట్టి మన గతంలో మనం ఇష్టం వచ్చిన కార్యములు చేసాం కాబట్టి చీకటి ప్రాప్తించి ఈరోజు దేవుడు చెప్తున్న యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో కూడా దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పుటయు, కాడి మార్గములు తీయటయు, బంధింపబడిన వారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇతరులను వేలు పెట్టి తిరస్కరించకుండా ప్రేమించు. నేను దూషిస్తున్నా, ఇదివరకు నువ్వు అలా చేసావు కదా, ఒకవేళ వాక్యం వింటున్న బిడ్డ ఎవరైనా, నేను చేయలేదండి కానీ నేను ద్వేషింపబడాను, దూషింపబడాను, హేళన చేయబడాను, హింసింపబడాను, అవమానించబడాను అంటున్నావా, అయితే ఏం పర్వాలేదు. నువ్వు ప్రతిఫలం పొందుకోవాలి, నువ్వు జీతము బహుమానం పొందుకోవాలంటే దేవుని మాట విని ప్రేమించు. ప్రతిఫలము పొందుకో, ద్వేషిస్తున్న వారిని దీవించు, ఆశీర్వదింపబడతావు. చీకట్లో ఉన్నవారిని విడిపించు, నేను శత్రువుని ప్రేమించి వారి కోసం ప్రార్థన చేసి వాళ్ళ విడుదల కోసం, విముక్తి కోసం ప్రార్థన చేయి. నువ్వు తప్పింపబడతావు, రక్షింపబడతావు అండి. కాబట్టి దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.